ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రతో ఏపీ పొలిటికల్ హీట్ నెలకొంది. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ నేతలతో పాటు కాపు నేత ముద్రగడపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంతో ఇందుకు కౌంటర్ గా వైసీపీ నేతలు కాపు నేత ముద్రగడ కూడా ప్రతి విమర్శలు చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య కీలక సూచన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని సూచించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు జనసేనకు బలమైన నియోజకవర్గాలుగా చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి చాలా అనువైనవని, ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో పోటీ పెట్టినా అత్యధికమైన మెజారిటీతో జనసేనాని గెలవడానికి అవకాశం ఉందన్నారు.